హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భిన్నాల యొక్క భాగారం తెలుసుకుందాం. అయితే ఈ భిన్నాల యొక్క భాగారం తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేస్తేనే, షేర్ చేస్తేనే మీరు ఇంకా కొంతమంది ఈ వీడియోని చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా యొక్క లేటెస్ట్ వీడియోను మీరు మెయిల్లో పొందే అవకాశం ఉంటుంది. చూడండి, భిన్నాల యొక్క భాగాహారం. భిన్నాల భాగాహారం ఎలా చేస్తాము చూడండి. అయితే మనం భిన్నాల యొక్క గుణకారంతో ముందు వీడియోలు తెలుసుకుందాం. భిన్నాల కూడిక, భిన్నాల తీసివేత మరియు ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం రాయడం మరియు భిన్నాల యొక్క గుణకారం కూడా మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందాం. అయితే అదే విధంగా ఉంటుంది. అయితే భిన్నాల యొక్క గుణకారం చేయడం కనుక మనకు వస్తే భిన్నాల యొక్క భాగారం కూడా చేయడం మనకు ఈజీ అవుతుంది. అయితే భిన్నాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏమిటంటే భిన్నాల యొక్క కూడిక మరియు భిన్నాల యొక్క తీసివేత అంటే సంకలనం, వ్యవకలనం రెండు ఒకే విధంగా ఉంటాయి. అదేవిధంగా భిన్నాల యొక్క గుణకారం, భిన్నాల భాగాహారం ఈ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి, ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి. కూడిక వస్తే మనకు తీసివేత వచ్చినట్టే, గుణకారం వస్తే మనకు భాగారం వచ్చినట్టే. ఎందుకంటే రెండు ప్లస్లు కనుక ఉంటే కూడిక చేయాలి, లేకుంటే రెండు మైనస్లు కనుక ఉంటే మైనస్ని కామన్ తీసేసి కూడిక చేయాలి. కానీ ఒక ప్లస్ ఒక మైనస్, లేదా ఒక మైనస్ ఒక ప్లస్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం తీసివేత చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది భిన్నాలైనా దేని గురించి అయినా మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే రెండు ప్లస్లు లేదా రెండు మైనస్లు ఉన్న కూడికనే చేయాలి. ఒక ప్లస్ ఒక మైనస్, ఒక మైనస్ ఒక ప్లస్ ఎలా ఉన్నా కానీ తీసివేత చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకండి భిన్నాల యొక్క గుణకారం, భిన్నాల యొక్క గుణకారం అంటే ఇంటూ ఉంటే గుణకారం చేసేస్తాం, డివైడెడ్ బై ఉంటే భాగహారం చేసేస్తాము. అది ఎలా చేస్తామో చూడండి. భిన్నాల యొక్క భాగహారం రావాలంటే భిన్నాల యొక్క వ్యుత్క్రమణం గురించి మనం తెలుసుకోవాలి. భిన్నాల యొక్క వ్యుత్క్రమణం అంటే భిన్నాల యొక్క విలోమము. భిన్నాల యొక్క విలోమం కనుక మనకు రాయడం వస్తే మనం భిన్నాల యొక్క భాగహారము ఈజీగా చేయగలం అన్నమాట. అయితే భిన్నాల యొక్క విలోమం సపోజ్ 4/5 ఉందనుకోండి, ఈ భిన్నం యొక్క విలోమం రాయండి. ఏమవుతుంది, 4/5 హారమును లవమును హారంలో రాస్తే అది విలోమం అవుతుంది. సో ఇలా రాస్తే 5/4 అంటే 4/5 యొక్క విలోమము 5/4, 13/7 ఉందనుకో, దీని విలోమం ఏమవుతుంది, 7/13. లవమును హారంలో రాయాలి, హారమును లవంలో రాయాలి. సపోజ్ 8/7 ఉందనుకోండి, అపక్రమ భిన్నం, దీని యొక్క విలోమం ఏమవుతుంది, 7/8. ఈ విధముగా విలోమం అంటే హారమును లవములో రాయాలి, లవములో హారంలో రాస్తే అది ఆ భిన్నం యొక్క విలోమం అవుతుంది. గుర్తుంచుకోండి, విలోమం కనుక మనకు రాయడం వస్తే భాగాలు చేయడం చాలా ఈజీ అవుతుంది. అంటే మొదటి లెక్క 2/1/4, 2/1/4
రెండు అనేది మనకు పూర్ణాంకము, రెండు కనుక అలాగే ఉంటే దీన్ని మనం హారంలో ఒకటి వేసుకోవచ్చు అనమాట. భిన్నం రూపంలో రాసుకోవాలంటే హారంలో మనం ఒకటి వేసుకోవచ్చు. వేసుకుందాం, 2/1 ÷ 1/4. ఇలా రాసిన తర్వాత మొదటి భిన్నమును అలాగే ఉంచేసి రెండవ భిన్నం యొక్క విలోమం రాద్దాం. రెండవ భిన్నం యొక్క విలోమం ఏమవుతుంది? 1/4 హారం లవంలో, లవం హారంలో రాయాలి కాబట్టి 4/1 అవుతుంది. ఈ రెండవ భిన్నం యొక్క విలోమం 4/1 అవుతుంది. ఎప్పుడైతే మనం విలోమం ఒక భిన్నం రెండవ భిన్నం యొక్క విలోమం రాస్తామో ఈ డివైడెడ్ బైని ఇంటూలో మార్చుకోవాలి. ఎప్పుడైతే విలోమం రాస్తామో ఈ డివైడెడ్ బైని ఇంటూలో ఉంటుంది. అంటే 2/1 అలాగే ఉంటుంది, తర్వాత డివైడెడ్ బై బదులు ఇంటూ రాస్తాం, మరియు 1/4 యొక్క విలోమం 4/1 ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఈజీ, చాలా ఈజీ. ఎలా గుణకారం చేయడమే కదా, గుణకారం మనకి ఇంతకుముందు వీడియోలు తెలుసు కాబట్టి లవంను లవంతో గుణించాలి, హారంను హారంతో గుణించాలి. 2 × 4/1 × 1, 4 × 8/1. అంటే హారంలో ఒకటి ఉంటే మనం దాని విలువ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆన్సర్ 8. ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. రెండో ప్రాబ్లం చూద్దాం. 3/1/5. ఇది చూడండి, 3/1/5. ఈ ఫస్ట్ లెక్క ప్రకారం కనుక మనం చేస్తే 3/1. ఎలా హారం ఏం లేకుండా ఒకటి రాసుకోవాలి, డివైడెడ్ బై 1/5. ఇలా రాసిన తర్వాత 1/5 మనం భాగాలం కదా, డివైడెడ్ బై కాబట్టి 1/5 మనం విలోమం రాస్తాం. 1/5 యొక్క విలోమం ఏమవుతుంది, 5/1 అవుతుంది. ఎప్పుడైతే 5/1 విలోమం రాస్తామో ఈ డివైడెడ్ బై బదులు ఇంటూ వచ్చేస్తుంది. అంతే, 3/1 డివైడెడ్ బై బదులు ఇంటూ వస్తుంది, దీని బదులు ఇంటూ వస్తుంది, దీని బదులు 5/1 వస్తుంది. సో ఇంటూ 5/1 చూడండి, 3 × 5/1 × 1, ఇది 3 × 15/1 = 15. ఈ విధంగా మనం చేసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. అదేవిధంగా మూడో సమస్య చూడండి, 2/3. 3/5 ÷ 1/2. ఒకటో లెక్క రెండో లెక్క ప్రకారం మనం చేస్తే 3/5 అలాగే ఉంటుంది ఫస్ట్ భిన్నం కాబట్టి, తర్వాత గుర్తు ఏమవుతుంది, ఇంటూ మార్చాలి, దీన్ని విలోమం చేయాలి. అంటే ఇంటూ 1/2 విలోమం ఏమవుతుంది, 2/1 అవుతుంది. చూడండి, 3 × 2/5 × 1, 3 × 6/5 = 5, 6/5. దీన్ని ఇంకా అపక్రమ విలోమంలోకి కూడా మనం మార్చుకోవచ్చు. ఎట్లా, 6ను 5 తోటి భాగించాలి, 5 × 1 = 5 చేసాం వస్తుంది. సో 1ని పూర్ణాంకంలో రాసి మరియు 1/5. ఈ విధంగా మనకు మూడో లెక్క కూడా వస్తుంది. అదేవిధంగా 4 కూడా సేమ్. మనం ఎప్పుడైనా కానీ భాగారం చేసేటప్పుడు డివైడెడ్ బై బదులు ఇంటూ రాసుకొని రెండో భిన్నానికి విలోమం రాసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 4, 2 × 1/2 ÷ 3/5. 2 × 1/2 మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమ భిన్నంలోకి మారుద్దాం. ఎలా అంటే మనకు తెలుసు, ఇంతకుముందు ప్రాసెస్ తెలుసు కాబట్టి హారమును పూర్ణాంకంతో గుణించి లవంతో కూడాలి. సో 2 × 2 ✕ 2 + 1/2 ÷ 3/5. మనం ఇంకా దీన్ని ఏం చేయలేదు కాబట్టి ఉంటుంది. సో 2 × 4 ✕ 4 ✕ 1 = 5, 5/2 ÷ 3/5. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ డివైడెడ్ బైని ఇంటూ చేసేయాలి.
మూడు బై ఐదును 5/3 చేసేయాలి. సో చూడండి, 5/2 ఇంటూ 5/3, 5 × 5/2 × 3, 5×5/3 = 6. ఇది ఆన్సర్. దీన్ని మన మిశ్రాభినంలోకి మారిస్తే 25 తోటి మనం భాగించాలి. 6 తోటి కనుక 25ను భాగిస్తే 6×4 = 24 చేసాం 1. చూడండి, 4 పూర్ణాంకంలోకి వస్తుంది, 1/6. ఇది ఆన్సర్. ఈ విధముగా మనం భిన్నాలను గుణకారం కనుక వస్తే మనం భిన్నాల యొక్క భాగాలు చేయడం ఈజీ అవుతుంది. ఎలా అంటే, డివైడెడ్ బై బదులు మనం ఇంటూ రాసుకోవాలంటే రెండో భిన్నాన్ని మనం దాని యొక్క విలోమం రాసిస్తే సరిపోతుంది. మొదటి భిన్నాన్ని మాత్రం అలాగే ఉంచి రెండో భిన్నాల యొక్క విలోమం రాసి మనం గుణకారం చేసేస్తే సరిపోతుంది. భిన్నాల యొక్క ఆరోహణ క్రమం అవరోహణం, భిన్నాల యొక్క కూడికలు, భిన్నాల యొక్క తీసివేతలు, భిన్నాల భాగాహారము, భిన్నాల గుణకారం వరకు మనం నేర్చేసుకున్నాం. మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను. దీని తర్వాత భిన్నాలపై కొన్ని రాతపూర్వమైన సమస్యలు చెప్పి ఆ తర్వాత మీకు దశాంశ భిన్నాల గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోలు, కొత్త కొత్త వీడియోలు నాకు చేయాలనే ఉత్సాహం వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఈ పని చేయండి. థ్యాంక్ యూ.